దోచే గేమ్ ఆడడానికి మా స్టూడెంట్స్ రెడీ అండ్ మా సెలబ్రిటీస్ కూడా రెడీగా ఉన్నారు. సో క్వశ్చన్ అడుగుతాము పంచ్ పటాకలానే, సర్వే అవుతుంది, ఆన్సర్స్ వస్తాయి, ఒక బోర్డు వస్తుంది, దాని మీద రాస్తాం. కానీ ఆ సర్వే చేయాలంటే మీరందరూ గెట్ అవుట్. దోచే రౌండ్ కోసం మేము అడుగుతున్న టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనకి తెలియకుండానే కంటి నుంచి కన్నీళ్ళు వస్తాయి? ఎవరైనా ఆనియన్స్ కట్ చేసినప్పుడు మన పక్కన ఉంటే తెలియకుండా మనకి కన్నీరు వస్తాయి. బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఎక్కువ గాలి వస్తాయి. సూపర్ ఆన్సర్ రా. నెక్స్ట్, ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ చూడగానే ఆటోమేటిక్ వచ్చేసాను. ఇప్పుడు సడన్ గా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఎట్లా వస్తాయి చూద్దాంరా, ట్రై చేయి ఏడవనికి. రెడీ? ఇగో అమ్మ నీ క్వశ్చన్ పేపర్. రే రే, క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు, ఆన్సర్ షీట్ రా. అది కూడా అర్థమైతే ఏ షీట్ ఇచ్చిన? ఓకే, నెక్స్ట్. క్లాస్ లో అందరు ఉండగా నన్ను కొన్ని లేపితే ఏడిపిస్తా. మటన్ కూరలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు వస్తుంది. ఇంకా నల్లిపొక్క. గ్లిసరిన్ వేసుకుంటే వస్తుంది. అబ్బా, బాహుబలి సినిమాలో ప్రభాస్ చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తుంది. దోచే రౌండ్ ఆడడానికి మా సెలబ్రిటీస్ అండ్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. Side, please. Local boys here. Side. సర్వే అయిపోయింది అండి. సర్వేలో ఈ రోజు మేము అడిగిన క్వశ్చన్, దోచే టాపిక్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో మనకి తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి? అట్లాంటి ఆన్సర్ కూడా ఉండొచ్చు. సో 500 నుంచి స్టార్ట్ అవుతుంది, 5000 వరకు ఉంటుంది. సో చూద్దాం, మీరు చెప్పిన ఆన్సర్ ఇందులో ఉంది అని అంటే మేము ఓపెన్ చేస్తాం, వెరీ గుడ్, ఆ వాల్యూ మీకు వచ్చేస్తుంది. మీకు ఒక ఛాన్స్ వస్తుంది, మీకు ఒక ఛాన్స్ వస్తుంది. ఇద్దరు రెండు ఛాన్స్ లో చెప్పకపోతే ఆ అమౌంట్ లీస్ట్ మేము ఓపెన్ చేస్తాం, అమౌంట్ మాకు వచ్చేస్తుంది. సో ముందుగా ఎప్పుడు మా స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఛాన్స్ మీకు. నానా పాప పీస్ సుశీల, నువ్వు చెప్పు, నీ ఆన్సర్ చెప్పు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు. ఓకే, స్మైలీ. మేకప్ పోయినప్పుడు. నీ మేకప్ ఆడగా. మనకి ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ మనకు మెసేజ్. మనకి కాదురా, నీకు ఇష్టమైన ఒకే గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ నా మెసేజ్ చూసి కూడా రిప్లై అయిపోతే నాకు కన్నీళ్ళు వస్తాయి. వెరీ గుడ్. రాష్ట్ర బైక్ నడితే వస్తుంది. ఒరే స్కర్ట్, అసలు నీకు దిమాగ్ లేదనుకున్నాను కానీ బాగా దిమాగ్ ఉంది. మీ నలుగురు కలిసి ఒక ఆన్సర్ ఫ్రీజ్ చేయండి. బైక్ బైక్ రైడ్. ఓకే, మీ ముగ్గురు ఆ ఆన్సర్ కి సపోర్ట్ చేస్తున్నారా? ఒరే రే, నీ ఆన్సర్ ఫ్రీజ్ చేపిరా. స్టూడెంట్స్ వినండి, అప్పుడప్పుడు సాంగ్స్ ప్లే అవుతుంటాయి, అవి ఏంటి అని గాలి కొదలేకుండా అవి వింటే దాంట్లో కూడా క్లూస్ ఉంటాయి. అరే అన్న, అనుకోకుండా బైక్ రైడ్ చేసినప్పుడు వస్తాయని వాళ్ళ ముగ్గురు ఓకే చెప్తారే, ఫ్రీజ్ చేస్తూనే ఓపెన్ చేస్తా. ఓకేనా? ఓకే. నువ్వు ఓకేనా? నువ్వు కూడా. ఐదు లెక్క పెడతాం, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఆన్సర్ చెప్పండి. ఎవరైనా నిల్చొని చెప్పాలి. 5. బైక్ రాష్గా నడుపుతుంది. ఎక్కడ ఉంటుంది? 5000, 2000, 1500? 10000 చెప్పు, 10000 చెప్పు. 5000. 5000? అబ్బా, నీ బొక్కలో బైక్ 5000 ఉంటుందా? అరే మీ టీమ్ లో లీడర్ ఎవర్రా ఒక్కరు చెప్పండి. చెప్పండి రా. కారం పొడి కళ్ళలో కొట్టుకుంటే తెలియకూడదు. ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతే తెలియకుండా. హరి, నీకు ఒక క్లూ ఇస్తున్నాను, ఇది బాగా నీకు చాలా రిలేటెడ్, చాలా దగ్గరలో ఉంటుంది. అరే దృష్టి పెట్టు అక్కడ, కాదు దృష్టి ఇక్కడ పెట్టు. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. ఫ్రీజ్. పొరపాటుని బాల్ తగలని చోట ఎక్కడ చెప్పి
లీడర్ అయినా అది హరి ఆన్సర్. నీ ఆన్సర్ ఏంటి అంటే మనం కష్టపడి కొడుకును కన్నప్పుడు కళ్ళకి నీళ్ళు సంజు ఫైనల్ ఆన్సర్ ఏంటి? తగలరా చూడ దెబ్బ తగిలితే. సూపర్. సో వీళ్ళ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. 500 రూపీస్ గోస్ టు మా కంపెనీకి. ఇప్పుడు మీకు 500 వచ్చేసాయి కాబట్టి నౌ ఎయిమ్ ఫర్ 5000. ఎలాంటి సందర్భాలు తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. కమాన్ స్మైలీ కమాన్. ఆనియన్స్ కట్ చేసినప్పుడు మనకు తెలియకుండా కన్నీళ్ళు వస్తుంటాయి కదా. సూపర్. గర్ల్స్ అండ్ బాయ్స్ లాస్ట్ 10 సెకండ్స్. ఆనియన్ కట్. అండ్ ది రైట్ ఆన్సర్ 0. పొయ్యిగాడున్నప్పుడు మంటగాడ వస్తుంది పోగ. నీ పాయింట్ ఏంటి చెప్పు. ఎవరైనా బాధ బాధలు ఉన్నప్పుడు ఏమన్నా అయినప్పుడు ఆటోమేటిక్ గా కన్నీళ్ళు వస్తాయి. అది ఉండొచ్చు కానీ వాడు చెప్పేది కూడా పొంగుంది ఇంత ముందు. అన్న ఒక్క నిమిషం. అరే నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తావు సంజయ్ గారికి? అరే నువ్వు ఎవడరా? జ్ఞానే ప్లీజ్ నీకు 5 రూపాయలు ఇస్తా చెప్పురా. సంజయ్ ఫిక్స్ అక్క. 3, 2, 1. అరే ఇడు ప్రేమ 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 ఊడన పట్టించుకున్నాడారా? ఇంగ్లీష్ వాళ్ళు పోయి పెడతారా, కట్టెలు పోయి పెడతారా ఇంగ్లీష్ వాళ్ళు? సో ఇప్పుడు మా సెలబ్రిటీస్ చెప్పలేకపోయారు కాబట్టి యాజ్ యూజువల్ 1000 రూపీస్ మాకు వచ్చేస్తాయి. సో ఈ 1000 రూపీస్ లో ఉన్న ఆన్సర్ ఏంటో చూద్దాము. సినిమాల్లో సెంటిమెంటల్ సీన్ వచ్చినప్పుడు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది అండ్ 1000 రూపీస్ మాకు. ఇప్పుడు ఓవర్ టు స్టూడెంట్స్. మనకు నచ్చిన వాళ్ళు వాట్సాప్ లో మన మెసేజ్ చూసి రిప్లై అయిపోతే, బ్లూ టిక్ లు వచ్చిన తర్వాత వాళ్ళ రిప్లై రాకపోతే మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంది. మీ నాయనమ్మ కూడా వాట్సాప్ వాడుతుంది కదా. అండ్ మీరు గెలుచుకున్నారు. ఆన్సర్ ఉన్నది వాళ్ళ నొప్పి. దేవుడు ప్రత్యక్షమైన కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా. నిన్న దేవుడు అని చెప్పే మోసం చేసిన ఆ శబ్దం సాగు ఆన్సర్ లేకపోతే అందరితో సాగు దెబ్బలు తింటారు. రైట్ రెడీ 3, 2, 1. ఇది ఎలాగో ఓపెన్ చేయాలి కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు బాగా చూడండి. 3, 2, 1. సో ఓవరాల్ గా 500 స్టూడెంట్స్ కి, 0 సెలబ్రిటీస్ కి, 2500 మాకు. ఇప్పుడు ఓవర్ టు స్టూడెంట్స్ అగైన్. అన్నా సీరియల్ చూస్తా ఇందాక సెంటిమెంటల్ సీన్స్. ఈ ఆన్సర్ ఏంద్రా? సెంటిమెంటల్ సీన్ లో అయిపోయింది కదా. తెలియకుండా రావాలంటే ఎగ్జాక్ట్లీ. రే రే వాళ్ళకి అర్థమైందిరా, అర్థం చేసుకుంరా. యాక్టర్స్ కి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఎట్లా గ్లిజరిన్ తో మీరు
దగ్గరకు వచ్చారు కానీ పాయింట్ అది కాదు. కంగ్రాచులేషన్స్ స్మైలీ. మన యాక్టింగ్ చేసినప్పుడు లేదండి ఎవరైనా మేకప్ వేసుండు కంటి గ్లిజరిన్ రాస్తే మనకు తెలియకన్నా కన్నీలు మనము కంటి రెప్పగొట్టం. నీకు గ్లిజరిన్ గురించి కదా నువ్వు కూర్చో. అరే నీళ్ళు వస్తువు కండ్లలా కదే కదా. అక్క మా లీడర్ ఎవరు? సంజయ్. అదే కదా పట్టించుకుంటారు. ఒకసారి సంజు ఆన్సర్ చెప్పు మళ్ళీ. ఏదన్నా గ్లిజరిన్ వచ్చినప్పుడు గ్లిజరిన్ బాగా వస్తుంది అంటే సీన్ లో ఎమోషన్ కోసం గ్లిజరిన్ చేస్తారు అప్పుడు వాటర్ వస్తుంది. ఇప్పుడు చల్లబడింద స్మైలీ నీకు. ఈ ఛాన్స్ లో మీరు చెప్పకపోతే ఆ 500 తోటి నలుగురు కలిసి ఇంటికి వెళ్ళాలి. 5000 రూపాయస్ గెలుచుకోవాలంటే ది మోస్ట్ క్రేజీ ఆన్సర్. 5000 పోయినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అరే చెప్పేసిరా ఆన్సర్. ఏ స్మైలీ చెప్పు. ఒరే నువ్వు మన పక్క ఆడుతున్నావా అంటే స్మైలీ అంటే సడన్ గా మీరు దయ్యం చూసిరు అనుకో ఎట్లుంటది మీ రియాక్షన్? ఇప్పుడు సడన్ గా దయ్యం చూసినావు. ఇప్పుడు సడన్ గా నన్ను చూసినావు. ఆగు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సాంగ్ క్లూ ఇవ్వండి పాపం. కన్నుల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పని నీ గుండె కోత పోల్చుకుందుకు. 5 4 3 మన పిల్లలు గానీ ఎవరైనా సెటిల్ అయిపోయి బాగా వచ్చినప్పుడు మీ పిల్లలు బాగా సెటిల్ అయితే నీళ్ళు వస్తాయా? లాస్ట్ వీ కాంట్ డూ దిస్. 5 4 బాహుబలి మూవీలో హీరో చనిపోయినప్పుడు. ఓకే వాళ్ళు ఫ్రీజ్ చేసిన ఆన్సర్ బాహుబలి సినిమాలో ప్రభాస్ చనిపోయినప్పుడు. రెడీ అండ్ ది ఆన్సర్. ఓకే నా ఓవర్ టు సెలబ్రిటీస్. గో అన్న కంటిన్యూ గా చూసినాం అనుకో కన్ను రెప్ప కొట్టకుండా కళ్ళకి నీళ్ళు వస్తాయి. భాస్కర్ నువ్వు చెప్పిన ఆన్సర్ ఫ్రీజ్ చేయి. అరే ఆగండి ఇంకోటి చెప్తా. నువ్వు చెప్పిన ఆన్సర్ చెప్పు. చెప్తానా? ఇంకొకటి వద్దు నా. అదే ఫ్రీజ్ చేయి. అదే ఫ్రీజ్ చేయి. సవ కొడతారు అందరూ కలిసి నేను చెప్తాను. భాస్కర్ ఫ్రీజ్ చేయరా అన్న ప్లీజ్ అన్న. రే రే ప్లీజ్ రా ఫ్రీజ్ రా. రే భాస్కర్ రే. పావురం బాహుబలి అంటే పావురాన్ని బంధిస్తారు. బాహుబలిలో దేవసాన్ని బంధించారు. మనిషిని హౌస్ ఎలా చేసేసిన బంధించేసిన అడిగి ప్రపంచాన్ని చూపించకపోయినా కళ్ళ నీళ్ళు వస్తాయి. రైట్ ఈ 5000 రూపాయలు సెలబ్రిటీస్ కా కంపెనీ కా? 5000 రూపీస్ ఆన్సర్ ఇస్. నో రెప్ప వాల్చకుండా చెత్తన కొడక ఏడాడు పక్కోడు. ఆడు చెప్పిన ఆన్సర్ ఎంత క్లూ ఇచ్చారురా గలీజాడా. చెప్పురా చెప్పురా. నో పావురం బాగోలేంది కన్న. పావురం బాహుబలి రా. ఇగో ఇప్పుడు పావురం చూసాం అనుకో కళ్ళు ఇట్లా ఇట్లా అంటది. అది కాదు తమ్ముడు నేను చెప్తాను. చెప్పురా 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 అని చెప్తాను నీకు.